నిన్నటి నుంచి మొదలైనటువంటి ఓరియంటేషన్ కార్యక్రమాలు ఈరోజుతో ముగిశాయి. నిన్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఓరియంటేషన్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది స్పీకర్ గారి ఆధ్వర్యంలో. చాలామంది శాసనసభ్యులు అనుభవిస్తూ అంతకుముందు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ కొత్తగా అయినటువంటి శాసనసభ్యులకు కానీ మన రాజ్యాంగ విలువలు అసెంబ్లీలో పాటించవలసినటువంటి నిబంధనల గురించి చాలా చక్కగా మంచి ప్రోగ్రాం జరిగింది. చాలామంది కూడా శాసనసభ్యులు అనేక విషయాలు మేము తెలుసుకున్నాం, చాలా ఉపయోగపడ్డది అన్నటువంటి మాట వాళ్ళ దగ్గర నుంచి వినటం చాలా సంతోషం అనిపించింది. మాలాంటి వాళ్ళకు కూడా ఆ ఓరియంటేషన్ చాలా చక్కగా ఉపయోగపడ్డది. ఏ రకమైనటువంటి విలువలు మనం ఉండాలి, అసెంబ్లీ ఎంత ఇంపార్టెంట్, దేవాలయం మనం దేవాలయంలాగా భావిస్తాం, అటువంటి శాసనసభలో ఉల్లంఘనలు జరగకుండా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఫాల్స్ పేపర్లు చదివి వినిపించినటువంటి చరిత్ర గతంలో ఉన్నది, అవన్నీ కూడా ఉండకూడదు. అసెంబ్లీలో పాటించవలసిన విలువల గురించి కానీ ఏ రకమైన సమయాన్ని ఏ రకం వినియోగించుకోవాలి, జీరో అవర్ని ఎలాగ వినియోగించుకోవాలి, క్వశ్చన్ అవర్ ఇంపార్టెన్స్ గురించి కానీ, తర్వాత షార్ట్ డిస్కషన్స్ విషయంలో, ప్రైవేట్ బిల్ విషయంలో ఇట్లాంటివన్నీ కూడా చాలా సుదీర్ఘంగా వివరించడం జరిగింది. పిఆర్ఎస్ సభ్యులు కానీ, పెద్దలు ఐవీఆర్ కృష్ణారావు గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ అనుభవాలతో పాటు దానికి ఉన్నటువంటి విలువల గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా గౌరవం పెరిగింది సభ పైన. ప్రతి ఒక్క శాసనసభ్యుడి బాధ్యతలు కూడా తెలియచేయడం, అంతే ఇంతకుముందు తెలియకపోవడం అనేది కాదు, శాసనసభ్యులుకున్నటువంటి డ్యూటీస్ని మెయిన్గా ఏవి అన్నటువంటి దానిపైన సుదీర్ఘంగా వివరించడం చాలా బాగా అనిపించింది. అందరూ కూడా చక్కగా వినియోగించుకున్న రెండు రోజుల సమావేశాలు. ఇటువంటి సమావేశాలకు నిజంగా ఆహ్వానం పంపినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు హాజరు కాకపోవడం దురదృష్టకరం. గతంలో ఇలాంటి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టినప్పుడు గ్రాండ్ కాకతీయాలో పెట్టి దాదాపుగా 2.5 కోట్ల పైన ఖర్చు పెట్టిన పరిస్థితులు. ఈసారి మేము అలాంటి 5-స్టార్ హోటల్లో పెట్టలేదు అన్నటువంటి భావనతో రాలేదో, లేకపోతే వస్తే ఇక్కడ విలువల గురించి ఏదైతే ఫిరాయింపులు ఉన్నాయో ఫిరాయింపుల గురించి కానీ ఉల్లంఘనల గురించి కానీ చర్చ ఎక్కడొస్తుందో అని చెప్పి భయపడి రాలేదో, అర్థం కావట్లేదు. రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో అటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్గా అసెంబ్లీకి ఉన్నటువంటి కమిటీ హాల్ని వినియోగించుకొని అక్కడే సభ ఓరియంటేషన్ క్లాసెస్ 2 రోజులు ఏర్పాటు చేసుకొని చాలా మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణంలో మంచి క్లాసెస్ జరిగాయి. ఇటువంటి లాస్ట్ టైం జరిగినటువంటి సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా హాజరైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వహించినా కూడా. ఈసారి వాళ్ళు వచ్చినట్టే బాగుండేటువంటిది మా అభిప్రాయం, ఎందుకంటే ఉల్లంఘించడంలో వాళ్ళకు వాళ్ళే సాటి. గత 5 సంవత్సరాలు ఏ రకంగా ఉల్లంఘించినటువంటి అన్నీ కూడా మనకు తెలుసు. అటువంటి ఉల్లంఘనలు చేసిన వాళ్ళు ఇక్కడ ఏ రకంగా మేము ఆ క్లాసెస్ వింటామని చెప్పి భయపడి రాలేదని చెప్పి భావిస్తున్నా. మరి ఇటువంటి శాసనసభ్యులు రేపు పొద్దున అసెంబ్లీకి వస్తారో రారో అంటున్నది కూడా మాకైతే వాళ్ళపైన డౌట్ వస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీ జరిగినటువంటి సంఘటనలు ప్రభావితం కావు, వాళ్ళు చేసినటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు జరగవు, ప్రతిపక్ష నాయకుడు లేచినా కూడా ముఖ్యమంత్రిగా నేను నిలబడి ఉన్నా కూడా నేను కూర్చొని ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇవ్వండి అని చెప్పినటువంటి సంఘటన మనం గతంలో చూసాం. అటువంటి సంఘటన నిజంగా ఏ రోజన్నా కోడలి శివప్రసాదరావు గారు స్పీకర్గా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉండగా జరిగినాయా అన్నటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. రాజ్యాంగాలు ఉల్లంఘించారు, చేయాల్సినటువంటి పనులు చేయలేదు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగినాయి, ఇవన్నీ కూడా జరగవు. ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ శాసనసభ్యుల ఒక బాధ్యతను అనునిత్యం గుర్తుపెట్టుకొని రాష్ట్ర శ్రేయస్సు కోసం ఖచ్చితంగా శాసనసభ్యులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 151 మంది శాసనసభ్యులు కట్టుబడి ఉన్నారు, విలువలతో ఉండాలి. అవినీతిమయం ఏ రకంగా అవినీతిమయమైందో ఈ అవినీతిని పారదోలి, అవినీతి అన్నటువంటిది లేకుండా సామాన్య ప్రజలకు కూడా ప్రతి ఒక్కటి చక్కగా వినియోగించుకునే విధంగా ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. ఆ రకంగా మా ముఖ్యమంత్రి గారు మెసేజ్ ఇవ్వటము, ట్రైనింగ్ క్లాసెస్కి ఇచ్చినటువంటి సుదీర్ఘంగా ప్రసంగించినటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారు, అనేక సంఘటనలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలాగైపోయిందంటే రాజకీయాల విలువలు దిగజారు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి వ్యవస్థను సర్వనాశనం చేసి రాజకీయ నాయకులు అంటే
వాళ్ళు కరప్షన్, ఇంకేం ఉండదు అనేటువంటి పరిస్థితి ఈరోజు చర్చకు ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది అంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు ఉండడం వల్లనే. ఎంతసేపు వ్యవస్థను మేనేజ్ చేయాలి, పార్టీల్ని మనం ఏదో రకంగా ఇతర పార్టీలను లాగేయాలి, లేకపోతే ఉన్న పార్టీ అధ్యక్షుని వెన్నపోటు పడిచి అధికారంలోకి రావాలి, లేకపోతే క్యాంప్ రాజకీయాలు చేయాలి, లేకపోతే అధికారాన్ని ఉపయోగపెట్టుకోవాలి, లేకపోతే డబ్బులతో కొనాలి, ఇటువంటి రాజకీయాలు అన్నీ కూడా చేసి చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. వ్యవస్థను సరిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. తూచా తప్పకుండా ప్రజాస్వామ్య విలువలు కాపాడడం కోసము రాజకీయ నాయకులపైన ఏర్పడినటువంటి అటువంటి బురద కార్యక్రమం తుడిచేసుకునే విధంగా మేమందరం కూడా ప్రవర్తిస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదే రకంగా కృష్ణారావు గారు కూడా చెప్తూ బ్యూరోక్రసీ అలాగే లెజిస్లేచర్ రెండు కూడా రెండు కళ్ళు లాంటివి, ఖచ్చితంగా ఒకరొకరు సహాయ సహకారాలతో ఎలాగ చేసుకోవాలి, ఈ బ్యూరోక్రసీ అటువంటిది కూడా ఎలాగ కొన్ని విషయాలలో తప్పుదోవ పడుతుంది, అదేవిధంగా బ్యూరోక్రసీలో కూడా అందరూ చెడ్డవారు ఉండరు, అందరూ మంచివారు ఉండరు, అదేవిధంగా లెజిస్లేచర్లో కూడా అందరూ చెడ్డవారు ఉండరు, అందరూ మంచివారు ఉంటారు, కొంతమంది చాలామంది కూడా మంచివారు ఉంటారు రెండు దాంట్లలో కూడా. ఆ మంచిని తీసుకుంటూ అందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి బాధ్యతలు అందరూ గుర్తు చేయడం మాకు కూడా చాలా స్ఫూర్తినిచ్చింది. ఖచ్చితంగా ప్రజాస్వామ్య విలువలను ఏ రకంగా కాపాడాలో ఆ విధంగా కాపాడడం కోసం, రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఎంతకైనా కూడా పనిచేయడం కోసం, వ్యవస్థల్ని మళ్ళీ కూడా చక్కగా వ్యవస్థలు అన్నీ కూడా పనిచేసే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ద్వారా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సత్య దూరమైనటువంటి మాటలతో ఏదో ఒకటి బురద జల్లేటువంటి కార్యక్రమంలో సిద్ధహస్తుడు. తను పీరియడ్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏదైతే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా, థర్మల్ స్టేషన్స్ అన్నీ కూడా అప్పుడు ఆయన యొక్క విజన్తో జరిగినటువంటి విషయాలలో విడిపినటువంటి రాష్ట్రంలో మనకు కొద్ది గొప్ప పవర్ వచ్చింది. తర్వాత ఇప్పుడు అదే కంటిన్యూషన్ అంతకన్నా కూడా భావిస్తున్నాం. 9 గంటలు డే టైం ఇస్తుంటే మాలాంటి మిట్ట ప్రాంతాలలో వద్దు సార్, మాకు 9 గంటలు ఇస్తున్నారు, మాకు నీళ్లు సరిపోవడం లేదు, మాకు 2 షిఫ్ట్ ఇవ్వండి అని చెప్పి రైతులు కోరుతున్నారు. అంటే 9 గంటలు రైతులకు ఇస్తున్నట్లే కదా, ఆ విధంగా రైతులు ఫోన్ చేస్తున్నారంటే ఎక్కడ పవర్ కట్ జరగడం లేదు, చిన్న చిన్న లోపాలు ఉన్నటువన్నీ కూడా సరిదిద్దుతున్నాం. పవర్ 100%గా వాళ్ళు మిగిల్చారు. దాదాపుగా 20 నుంచి 25 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి విద్యుత్కు సంబంధించి. అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నటువంటి మాట ఎందుకు వాడానంటే ఈ రకంగా చేసినటువంటి వ్యక్తులే. ప్రతి ఒక్క సిస్టమ్ని కొలాప్స్ చేసేసారు, 20 వేల కోట్లు ట్రాన్స్కొని అప్పులేకి ముంచేశారు. ఇవన్నీ కూడా సరిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో రాజశేఖర గారు పరిపాలన చేశారు 5 సంవత్సరాలు, ఏ రోజు కూడా డెఫిసిట్లోకి రాలేదు. తన పరిపాలనలు అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు మిగిలించినటువంటి అప్పులు కూడా తీర్చుకొని సర్ప్లస్కి తీసినటువంటి ఘనత రాజశేఖర గారికి గతంలో ఉండింది. ఆ రకంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల వ్యవస్థను సరిదిద్దడం కోసం కూడా జరుగుతాను. మీరు చూసే ఉంటారు విత్తనాలపైన బురద జరుగుతున్నారు, మా పైన విత్తనాల కార్యక్రమం సరిగా జరగలేదు అని చెప్పి 280,000 గతంలో వాళ్ళు చేస్తే అంతకంటే ఎక్కువగా 300,000 క్వింటాల్లో పైగా ఇప్పుడు సరఫరా చేయడం కూడా జరిగింది. కొన్ని చోట్ల కొంచెం షార్టేజ్ వచ్చినట్టు మాట వాస్తవం. కారణం కూడా వ్యవసాయ మంత్రి గారు చెప్పారు, ఎందుకంటే గతంలో పంట పూర్తిగా రాకపోవడం వలన విత్తనకాయలు కొన్ని కూడా సేకరించలేకపోయినారు రైతులు. డిమాండ్ ఎక్కువగా పెరిగింది 150,000 క్వింటాలకు. దానికి సంబంధించి కూడా డే అండ్ నైట్ వర్కౌట్ చేస్తున్నారు, పబ్లిసిటీ ఇచ్చుకోకుండా. వాళ్ళది కేవలము ఆ ప్రెస్ మీట్లను పెట్టేసి మేము అవి చేసిన ఇవి చేసిన ప్రజలకు ఏమి అందేటివి కాదు. ఈరోజు అంత షార్టేజ్ వచ్చినా వాళ్ళు గతంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్ చెల్లించకపోయినా అవన్నీ చెల్లించుకుంటూ ఖరీఫ్లో స్టార్ట్ అయినాక ప్రభుత్వం స్టార్ట్ అయినా కూడా మేము వాళ్ళపైన నిందలు వేయకుండా మేమే బాధ్యత వహిస్తూ వీలైనంత వరకు ప్రొక్యూర్ చేస్తున్నామంటే మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 8వ తేదీ మా ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర గారి జన్మదినాన రైతుల దినోత్సవంగా ప్రకటించడం చాలా శుభపరిణామం. రైతులంతా కూడా ఆలోచించేయాలి. ప్రతి నిత్యం ప్రతి సెకండ్ రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం, వేరే వాళ్ళ మాటలు మీకు రెచ్చగొట్టేటువంటి మాటలు చెప్తుంటారు ఏమీ నమ్మద్దండి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి స్థాయిలో అటెండ్ అవుతాం. రైతుల సమస్యలు ఏదీ లేకుండా అష్టకష్టాలు పడుతున్న రైతుల కోసం ఈ ప్రభుత్వం నిలబడుతుంది. అందులో భాగంగానే 2,000 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేశారు, 330 కోట్లు ఈరోజు బుడ్డశంగకి ఇస్తున్నారు. అదే రకంగా 400 కోట్లు వీళ్ళు విత్తనాభివృద్ధికి విత్తనాలకు చెల్లించిన డబ్బులు కూడా బకాయిలు చెల్లించకపోతే అవి కూడా చెల్లించడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు అంటే ఇది చిత్తశుద్ధితో రైతుల కోసం పనిచేసిన ప్రభుత్వం. కేవలం 100 కోట్లు ఖజానాలో పెట్టి 100,000 కోట్లు దోపిడీ చేసినటువంటి వాళ్ళను మేము రాజకీయం విమర్శించదలుచుకోలేదు. వాళ్లే మాపైన అస్తవ్యస్తం చేసి తిరిగి మాపైన ఎదురు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేమన్నీ కూడా ప్రజల కోసం, మీ పైన రాజకీయ దాడులు చేయము. కేవలం మేము చేసేటువంటిది ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలన్నటువంటిది పబ్లిసిటీ లేకుండా ప్రజల కోసం మంచి చేసే విధంగా ప్రతి నిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటిది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు వైసీపీ వచ్చాక ఆర్టికల్ పెరిగిన ఇదే పరిస్థితి కొనసాగితే టీడీపీకి పడిన దెబ్బ
వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 30 రోజులైందండి. మేము ఏ రకంగా అరాచకాలు ఎక్కడ చేసామో కొన్ని చెప్పండి సంఘటనలు. కేవలం ఎల్లో మీడియా బురదజల్లేటువంటి కార్యక్రమం. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అసెంబ్లీలో సాక్ష్యాధారాలతో సహా చూపించారు. అక్కడ ఏదో అక్రమ సంబంధం కేసు భార్యాభర్తలు వాళ్ళేదో చేసుకుంటే రాజకీయ హత్యగా చిత్రీకరించి దాన్ని కూడా హడావిడి చేశారు. మళ్ళీ వాళ్ళ భర్తనే చెప్పాడు ఇది మా ఏదో అక్రమ సంబంధం వల్ల కేసు అనేటువంటి పరిస్థితులు వాళ్ళు చెప్పారు. ఇటువంటి కేసులన్నీ కూడా భూతద్దంలో చూపించి ఎల్లో మీడియా ద్వారా రాయించుకుంటున్నారు. తప్పితే ఎక్కడ కూడా కక్షలకు కార్పణలకు ఎల్లకూడదు, మనకు ఒక దెబ్బ తగిలా మనమే ఓర్చుకొని ఉండాలా అనేటువంటి నాయకులకు చెప్పారు. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా పోలీసులు తమ డ్యూటీని యాక్ట్ చేయొచ్చు, పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చారు పోలీసుకు. ఆ మాట మనం డీజీపీ ద్వారా కూడా విన్నాం. అదే రకంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీరు చూసుకుంటే రాంబాబు గారు ఎంపీటీసీని తీసుకోబోతుంటే ఏ రకంగా నిర్విధంగా ఆ వెహికల్ను తన్ని బయట ఎంపీటీసీ సభ్యులు వేసి కొట్టారో, వనదాక్షి గారిని ఎలా కొట్టారో, తర్వాత మిగిలినటువంటి అన్ని ఏరియాలలో ఎంతమంది వైసీపీ కార్యకర్తలను ఆ రోజు వాళ్ళు కొట్టి జైళ్ళలో పెట్టించారో, తప్పుడు కేసులు పెట్టించారో ఒకసారి రికార్డు తీయండి. ఈరోజు మా హోమ్ మినిస్టర్ గారు దళిత మహిళ చాలా చక్కగా అనునిత్యం లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఎక్కడ ఏ సంఘటన జరిగినా అటెండ్ అవుతూ తన ముందుకెళ్తున్నారు. ఏ ఒక్కదాన్ని ప్రోత్సహించే విధంగా మాట్లాడలేదు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లు జరిగితే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చింది మా వాళ్ళకి న్యాయం చేయండి, అంటే మా పచ్చచొక్కాలకు న్యాయం చేయటువంటి కలెక్టర్ కాన్ఫరెన్సెస్లో ఎస్పీ కాన్ఫరెన్సెస్లో మాట్లాడే దౌర్భాగ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదే మా ముఖ్యమంత్రి ప్రజలంతా సమానము, మాకు ఓటు వేయని వాళ్ళు కూడా మా వాళ్ళే, వాళ్ళని కూడా బాగా చూసుకోండి అని చెప్పినటువంటి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి తేడా ఒకసారి మీరు గమనించండి. ఈరోజు కన్నా లక్ష్మీనారాయణ గారు మరి ఎందుకు అలా మాట్లాడారో ఒక్కసారి తన ఆలోచన చేసుకోవాలి, రిపోర్ట్ ప్రాపర్గా తెప్పించుకోవాలి. ఎల్లో మీడియా న్యూస్ చూడకుండా తన వాస్తవాలు తెప్పించుకొని నిజంగా ఎవరికెవరు దాడులు చేస్తున్నారో ఒకసారి ఆయన కరెక్ట్గా రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి కన్నా లక్ష్మీనారాయణ గారు సూచిస్తున్నాం. అనవసరంగా ఏదో ఎల్లో మీడియాలో చూసి లేకపోతే వాళ్ళు ఏదో తప్పుడు సంఘటన చూపించేదాన్ని ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. ఎందుకంటే నేను నెల్లూరు ఎగ్జాంపుల్ చెప్పాను, అటువంటి వీళ్ళు చూపించే దాడులు అట్లాంటివే. ఇది అక్రమ సంబంధం కేసులో కొట్టుకునేటియో లేకపోతే ఏదో చిన్న చిన్న బోరింగ్లు కాడ గొడవలు చేసుకునేవి చూపించి వైసీపీ దాడులు అని చెప్పి రాయిస్తున్నారు. సరైనటువంటిది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వరకే రాజకీయాలు చేస్తుంది, ఎలక్షన్స్ తర్వాత ప్రజలందరూ సమానమే, అందరికీ సమన్యాయం చేయనటువంటి బాధ్యతతో పనిచేస్తుంది. మీరు గతంలో కూడా చూశారు రాజశేఖర రెడ్డి గారు ప్రజలంతా ఒకటే, సంక్షేమకులు అందరికీ ఇవ్వాలన్నటువంటి తన పాలన కేవలం పచ్చొక్కాలకే ఇవ్వాలని చెప్పేటువంటి చంద్రబాబు గారి ఆలోచనకు చాలా వ్యత్యాసం ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు ఎలాగ ఆలోచన చేశారు అంతకన్నా మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తారన్నటువంటిది మీరు ఆలోచన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను. అందుకే నేను చాలా క్లియర్గా చెప్పాను, కన్నా లక్ష్మీనారాయణ గారు కొన్ని న్యూస్ ఛానల్స్లోనో ఎల్లో మీడియాలో చూసి మాట్లాడిండొచ్చు, పూర్తి స్థాయిలో రిపోర్ట్ తెప్పించుకొని ఎవరెవరు దాడులు చేస్తున్నారో పూర్తి రిపోర్ట్ తెప్పించుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తనకు నేను సూచిస్తున్నాను. ఎందుకు సూచిస్తానన్నానంటే హడావిడిగా కన్నా లక్ష్మీనారాయణకి ఎక్స్పీరియన్స్ లేదనో లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ జూనియర్ పొలిటీషియన్ నేను మాట్లాడట్లేదు. తన ఎక్స్పీరియన్స్ చాలా రాజకీయ అయినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తే, కానీ ప్రాపర్గా న్యూస్ తెప్పించుకొని వాస్తవాలన్నీ కూడా ఇట్లాంటి కుటుంబ తగాదాలు లేదా అక్రమ సంబంధాలు కూడా వాళ్ళు అంటగట్టినటువంటి ప్రయత్నం చేశారు, అటువంటివన్నీ కూడా ఏది కరెక్ట్ ఏది రాంగో తెప్పించుకొని ఇంకోసారి మాట్లాడితే బాగుంటుందని చెప్పి సూచిస్తున్నాను. ట్వీట్లు ఏంటండి, ఏదన్నా వచ్చి మాట్లాడాలి కానీ ఆ ట్వీట్లలో ఇంట్లో కూర్చొని చెప్పండి. పూర్తిగా అవాస్తవం. గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన మీకు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి దొంగ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశారు స్పీకర్కి. తర్వాత ఆ రోజు సభ రాత్రి 1:00 to 2:00 జరిగినటువంటి సంఘటనను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మేము కూడా ఆ రోజు సాంసభుడు కాకపోయినా కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఆయన ఇస్తున్నటువంటి మాటను చూడటానికి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుండే వాళ్ళం. ఆ రోజు సభ నేను కూడా చూశాను. చెప్పిన తర్వాత తన డాక్యుమెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇది తప్పు డాక్యుమెంట్, మీ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది కదా అని అంటే చంద్రబాబు నాయుడు గారు లేచి మేము డెలిబరేట్గా తప్పుడు ఇచ్చాము, మేము కావాల్సిందల్లా ఇచ్చామంటే మాట చెప్పారా లేదా అని చెప్పి మళ్ళీ ఒకసారి రికార్డు చూసుకోమని లోకేష్ గారు ఏదో ట్వీట్ అని చెప్పి బుద్ధా వెంకన్న కూడా మొదలుపెట్టారు ట్వీట్ చేయడం. ఇలాగ ఆ ట్వీట్లను ఎందో నవ్వు వచ్చేటువంటి పరిస్థితి మీరే ఆలోచన చేసుకోండి ఆ ట్వీట్లోకి ఎంత వాల్యూ ఉంది అన్నటువంటిది. బుద్ధా వెంకన్న ట్వీట్ కూడా ఫాలో అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఇంకా కర్మ, అది మన కర్మ. ఏంటండి ఇంకొకసారి
కాన్ఫిడెన్షియల్ జీవోస్ రిలీజ్ చేయడము, దొంగ జీవోస్ రిలీజ్ చేయడం అటువంటిది ఏది కూడా ఉండదు. దానికి సంబంధించి మీరు ఏదైతే కాన్ఫిడెన్షియల్ జీవో అంటున్నారో సంబంధిత మంత్రి గారితో నాకు ఇంకా ఈరోజే ట్రైనింగ్లో ఉన్నాను, దాని గురించి ఖచ్చితంగా డీటెయిల్స్ మీకు ఇవ్వగలను తెలుసుకొని ఈ రోజు కూడా దొంగ రకంగా ఎన్ని వేల కాన్ఫిడెన్షియల్స్ ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా వేల దొంగ కాన్ఫిడెన్షియల్ జీవోలు వాళ్ళు ఇచ్చారు అరకమంటే ప్రభుత్వం ఇది కాదు, టోటల్ ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ ట్రాన్స్పరెన్సీ గురించి రోజు రోజుకు మీరే చూస్తారు. రివర్స్ టెండరింగ్ విధానం నుంచి కూడా మాట్లాడుతున్నామనంటే మేము ఏదో దాచిపెట్టుకుని జీవోలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయము. ఆ వాస్తవాలు మీకు ఖచ్చితంగా ఒక రోజులో మీకు వివరిస్తాం. అదే అండి, ఈరోజు మీరు అడిగారు కదా కాన్ఫిడెన్షియల్ డివోర్స్. మేము ఏది కూడా ట్రాన్స్పరెన్సీ అనేటువంటి మాటకు మేము చూసి చూపిస్తామంటువంటి ముఖ్యమంత్రి మాట మాట్లాడుతున్నారంటే కాన్ఫిడెన్షియల్ డివోర్స్ పెట్టుకోవాల్సిన అవసరం మాకెందుకు వస్తుంది? ప్రతి ఒక్క దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనేది. మీరు పూర్తిగా ఆ కాన్ఫిడెన్షియల్ డివోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్ఫిడెన్స్ డివోర్స్ మీరు అంటున్నారో ఆ జీవోస్ను కూడా మీకు అది ఏంది ఆ జీవోస్ ఏంది అనేది కూడా మీకు కనుక్కొని మీకు తెలియజేస్తాను.